యాండి అబ్బాయి పాస్ అయ్యాడా పాయసం చేస్తాను పాయసం కాదు పాయసం కలిపిట్ రదవకి చిచే అంటే మళ్ళీ పోయిందా మావయ్య ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదే బానే రాసేనే మిస్ అయి ఉంటుంది నాన్నా నా ముందు వెనకల నంబర్లు చూడు ఎందుకురా వాళ్ళ పేపర్స్ లో చూసి రాశావా వాళ్ళే నా పేపర్ లో చూసి రాశారు అందుకే వాళ్ళ కూడా పోయాయి అమ్మయ్య వాళ్ళీ పోయినయా ఒరేయ్ నెర తక్కువ వెదవా రెండేళ్ళలో పూర్తి చేసిన ఇంటర్మీడియట్ లో పందిరి గుంజలో పాతికిపోయావు నీతో చదువుకున్న యదవులందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారా ఆ యదవులతో మనకి ఎందుకు నాన్న రేయ్ యదవ సన్నాయి సంగీతాలు ప్లే చేసావంటే నేను చంపేస్తాను ఇంకో ఇడ్లీ తిన్నా రేయ్ రేయ్ జోకర్ వెదవా నేను ఇలా తిడుతుంటే తిండిలా సహిస్తుందరా నీకు అదేంటో నాన్న పద్దు చేత్తు టిఫిన్ తింటుంటే మీ తిట్లు కూడా ఆమ్లెట్ లా అరిగిపోతున్నాయి ఏంటండి అలా తిడతారు పసిగుడ్డని వీడు పసిగుడ పెళ్లి చేస్తుంటే వీళ్ళంటే పనికిమాలిన వాళ్ళని 10 మందిని కలిగి ఉండేవాడు మరీ 10 మందిన ఊరుకోండి అన్న సిగ్గేస్తుంది సిగ్గు లేదురా నీకు ఎప్పుడు బాగుపడతావురా పొద్దు లేచినప్పటి నుంచి ఆ పనికిమాలిన బ్యాచ్ తో నాటకాలంటూ తిరగడం చిచి తమ్ముడు గురించి టెన్షన్ పడకు చూస్తూ ఉండు ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి తప్పకుండా వస్తాడు రేయ్ మీరంతా ఇలా గారాబం చేయబెట్టి వాడు ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు